हेलो फ्रेंड्स मुंदुगा मी अंदरिकी दीपावली शुभाकांक्षलु अलागे ई रोज नेनु चेयबोये वीडियो एंटंटे मन भारत देश चरित्रनी चाटिन ओक रत्नं गुरिंची అది ఏంటని తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ముందుగా ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది, ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా దోహదం చేస్తుంది. అలాగే కొత్తవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు చేరుతుంది నోటిఫికేషన్ ద్వారా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశ చరిత్రలో అదో అపురూప ఘట్టం, మన భారతదేశం చేజార్చుకున్న విలువైన రత్నం. ఇంత విలువైన రత్నం అసలు మన దేశం ఎందుకు చేజార్చుకుంది, దానికి గల కారణాలు ఏంటి, ఈ రత్నం కలిగి ఉన్న రాజులు చనిపోవడానికి శాపం కారణమా, ఆ రత్నానికి శాపం కారణంగా ఈ మరణాలు సంభవించాయా, లేక వేరే ఏదైనా కారణమా, ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రత్నం ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటి. ఈ రత్నం పేరు కోహినూర్, ఉర్దూ భాషలో కాంతి పర్వతం, పార్సీక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం, కోహ్ అంటే పర్వతం, నూర్ అంటే కాంతి, దీని నుంచే కోహినూర్ అనే పేరు వచ్చింది. కాకతీయ రాజవంశ కాలంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వపు గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని బెల్లంకుంట మండలంలోని కోళ్ళూరు గనుల్లో తవ్వినట్లు భావించబడుతున్న దాని మూలపు బరువు గురించి రికార్డులు లేవు. తొలిసారి ధృవీకరించిన బరువు 186 పాత క్యారెట్లు, 191 మెట్రిక్ క్యారెట్లు లేదా 38.2 గ్రాముల బరువు. భారతదేశానికి చెందిన ఒక అసాధారణ వజ్రం కోహినూర్. చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1310లో ఢిల్లీ సుల్తానులు పంపిన మాలిక్ కాఫుర్తో సంధి చేసుకొని అపార సంపదతో పాటు కోహినూరు వజ్రం ఇచ్చాడు. ఢిల్లీ సుల్తానుల వశమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారి ఇబ్రహీం లోడి చేతి చిక్కుతుంది. అది చిక్కిన తరువాత మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడి మొఘల రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమి పాలై మరణిస్తారు. ఇబ్రహీం లోడి మరణించిన తరువాత కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాలోకి చేరుతుంది. అది వచ్చిన తర్వాత హుమయూన్ విపరీతమైన ఆరోగ్యంతో మరణానికి సిద్ధం అవుతాడు. దాన్ని కొందరు స్థానికులు వారికి అత్యంత అమూల్యమైన విలువైన వస్తువులు దానం చేయాల్సిందిగా సలహా ఇస్తారు. బాబర్కి తన ప్రాణంతో కొడుకు ప్రాణం నిలబెట్టుకున్నారు. బాబర్ అంటే వజ్రం మొఘల్ చేతికి బాబర్ నామాలు అక్బర్ రాశారు, అంటే వజ్రం మొఘల చేతుల్లో ఉందని స్పష్టమైంది. 1530లో మొఘలుల సంపదలో ఉంది. సింహాసనాన్ని అధిష్ఠించిన హుమయూన్ షేర్షా తిరుగుబాటు కారణంగా 1539-40 నవంబర్ నెలల్లో 2 సార్లు యుద్ధం చేసిన హుమయూన్ షేర్షా చేతిలో ఓటమి పాలైనారు. దీని ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. తర్వాత మాల్వాని జయించిన అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నారు. 1626 సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్ వజ్రంగా పేరొందింది. మొఘల సామ్రాజ్యంలో పతనంలో ఉన్నప్పుడు దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కళ్ళు కన్నాడు, కానీ దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్ చక్రవర్తి తన తలపాగాలో ఈ వజ్రాన్ని దాచి ఉంచారని తెలుసుకున్న నాదిర్ షా మొఘల్ చక్రవర్తి అహ్మద్ షాని విందుకు పిలిచి తలపాగాలు ఇచ్చి పుచ్చుకునే ఉందామని ప్రతిపాదిస్తారు. ఆ విధంగా గత్యంతరం లేక అహ్మద్ షా నాదిర్ షాకి కోహినూర్ వజ్రం సమర్పించుకుంటాడు. నాదిర్ షా దాన్ని చూడగానే కోహినూర్ కాంతి పర్వతంగా అభివర్ణించాడు. దాని పేరే స్థిరపడిపోయింది. క్రీస్తు శకం 1913లో సంవత్సరంలో దాని వద్దకు తన వద్దకు శరణార్థులుగా వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దాన్ని సొంతం చేసుకుంటాడు. చివరికి చిన్న వయసులో పట్టాభిషక్తుడైన దిలీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పిస్తారు. దీన్ని సానబెట్టి రాణి కిరీటంలో తాపడం చేయించి ధరించింది. తరువాత అలెగ్జాండ్రా మేరీ ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు.
దీన్ని సొంతం చేసుకున్న రాజులందరూ రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తన రాజ్యాలు విస్తరించేశారు. ఈ కారణంగా కోహినూరు మగవారికి అరిష్టం ఆడవారికి అదృష్టం కలిగిస్తుందని నమ్మకం ఏర్పడింది. మిత్రులారా, ఈ విధంగా మన భారతదేశం ఒక విలువైన రత్నాన్ని కోల్పోయి బ్రిటిష్ వారి పలమైంది. ఈ విధంగా మన కోహినూరు వజ్రం భారతదేశం చేజార్చుకుంది. ఈ వజ్రం గురించి మీరు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి.